कैसे हो भाई? సార్ మీరు సేల్ వేసి ఇచ్చినారు స్థలం, నాది జబర్దస్త్ సేఫ్టీ కూడా నేను కట్టి. ఒక్క నిమిషం ఉండు. 2018లోనా ఇది చెల్లదు, ఇవి చెల్లవు. ఎందుకంటే దీనికంటే ముందు ఆడు వేరే వాళ్ళకి ఇచ్చినారు. నేను ఎంక్వైరీ అయ్యే ఒక చిన్న విషయం చెప్తాను. ఏ ఎంఆర్ఓను కట్టుకోమండు, ఎందుకు కట్టుకోమండు, ఎందుకంటే ఇవన్నీ ఎంక్వైరీ చేసి ఇదిగో మీ ఎంఆర్ఓనే రాసినాడు. నీది రద్దు చేస్తున్నట్టు ఎంఆర్ఓనే రాసుకొని మళ్ళీ ఎట్లా కట్టమంటాడు? ఎటువంటి రద్దు లేదన్నాడు సార్. ఇదిగో నువ్వు ఆర్టీఐలో అడిగినావు, ఎటువంటి రద్దు లేదన్నారు. అట్లా అడిగిన తర్వాత ఒక్క నిమిషం ఉండు. నేనేం పని చదవని. L2 గతంలో L2 కదా, L4 మనం ఎవరికి ఇవ్వలేదు సార్. ఈ పట్టాలు చేయలేదా ఉంది సార్? ఒక్క నిమిషం నేను చదవని. నువ్వే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ అడిగినావు, నేను చదవని. రద్దు చేయలేదంటున్నారు కదా, ఇంకేముంది? ఇదేం రద్దు చేయలేదు. ఒక్క నిమిషం. రెండో సార్, ఆయన ఇల్లు కట్టుకోవాలి సార్. ఇల్లు కట్టుకోవడానికి బిఎల్సి కింద మనం ఇస్తాం సార్. పాతది ఇచ్చినది కాబట్టి, కొత్తవి అయితే మనం కొత్తవి ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతాం. ఇది పాతది కాబట్టి సార్ బిఎల్సి కింద పెట్టాలి సార్. ఆ బిఎల్సిది కూడా ఇప్పుడు ప్రపోజల్ పెట్టాం సార్. ఇప్పుడు ఇండ్లు పెట్టినారు. సరే, ఇది మాకున్న అంశం. నీ పట్టా రద్దు కాలేదు, నీకు ఇండ్లు కూడా పెట్టినాము. అది అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న సమస్య ఏమి? గుణాలు వేస్తాడు సార్. వేస్తే అడ్డం వచ్చినారు, మళ్ళీ మీ దగ్గరకు వచ్చినా సీల్ వేపించిన. ఎవరు అడ్డం వచ్చినారు? ఎవరు అక్కడ ఖాళీలో స్టోర్ డీలర్ అక్కడ పేరు నచ్చారు. అక్కడ గుణాలు వెళ్ళేసే గోపాలను ఎస్ఐడి వచ్చినారు. ఈ బంగారు రౌఫాను కరీం అన్న ఇలా సపోర్ట్ చేసి నా సీట్ కూడా ఎప్పుడంటారు. నేను కట్టినే చూడండి సార్. ఒక్క నిమిషం, అవసరం లేదు. ఇప్పుడు ఈ భయది ఇండ్లు శాంక్షన్ అయింది. ఇది ఏంది? ఇది ఆడియో సార్ కట్ మళ్ళీ ఇచ్చేది మనం అక్కడ అడిగినా సార్. ఈయనకి ఇండ్లు ఉంది, మనం నేనే స్థలం ఇచ్చినాము. తర్వాత ఇతనికి ఇండ్లు కూడా మంజూరు చేసినాం. రెండు అయిపోయినాయి. కానీ అక్కడికి పోతూ ఉంటే ఎవరో అడ్డం పడుతున్నారంట. ఒక్క నిమిషం. అరే, నీ సమస్య నాకు అర్థమైంది. నీకు సొల్యూషన్ కావాలి కదా. నేను చెప్పాలంటే ఎవరికొరకు చెప్పాలి కదా ఆఫీసర్కి. వాళ్ళని ఎవరో పిలిపించేసి ఇతనికి ఇదేంది. తహసీల్దార్ వాళ్ళు కూడా క్లియర్ కట్గా ఇచ్చినారు ఇతనిదే పట్టా అని చెప్పేసి. మళ్ళీ ఆడ ఇబ్బంది లేకోకుండా చూసుకొని చేయాలి. బాధపడదు. నీ నెంబర్ ఎంత అన్నా? 9527 జిక్రియా. ముందు పేరు ఉంది లేడా? మీరు ఈరోజు పిలిపించి షాహీనా జిక్రియా అంతే కదా? ఈరోజు పిలిపించి అది వాళ్ళందరినీ సెటిల్ చేసేసి మళ్ళీ నన్ను అతన్ని మీరే నా దగ్గరికి పిలుచుకొని రండి. మీర్చిపోయి ఇద్దరు అందరు ఇచ్చినారులే. అందరూ నీకు మెయిల్ చేయాలనే చెప్పినాంలే, అర్థమవుతుంది? అందరూ నీకు మెయిల్ చేయాలనే చెప్పినాము. ఈరోజు వాళ్ళని పిలిపిస్తాడు. పిలిపించి నేను మళ్ళీ అయిపోయింది, సమస్య అయిపోయింది, ఇతనే పిలుచుకొని వస్తే చెప్తాను. ఏమ్మా?